శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం చీమల వలస ప్రాథమిక పాఠశాలలో కరోనా కలకలం. చీమల వలస ప్రాథమిక పాఠశాలలో సుమారు 40 మందికి కరోనా టెస్టులు చేయగా నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. నలుగురు విద్యార్థులకు కరోనా సోకడంతో అప్రమత్తమైన అధికారులు కరోనా బారిన పడిన విద్యార్థులకు హోమ్ ఐసోలేషన్ లో పంపించారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మా గ్రామంలో మా పాఠశాల తెరిసినప్పటికే కోవిడ్ కేసులు ఉండడము, మా పాఠశాల తెరిసిన తర్వాత గ్రామంలో కోవిడ్ కేసులు బాగా పెరగడం వల్ల గ్రామ పెద్దలందరూ విద్యార్థుల్ని కూడా పరీక్షించి విద్యార్థులకి తగు జాగ్రత్తలు తీసుకోమని పాఠశాలకు వచ్చి విన్నవించడం. తదనంతరము మేము వాళ్ళకి మేము మీరు మెడికల్ టెస్టులు ఏమైనా చేయించాలనుకున్న పక్షంలో చేయించండి, మేము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం. గ్రామ పెద్దలు మెడికల్ డిపార్ట్మెంట్ తదితర ప్రభుత్వ డిపార్ట్మెంట్తో సంప్రదించి మా పాఠశాలలో గత 5 రోజులుగా రోజుకి 20 మంది చొప్పుని టెస్టులు చేయడం జరిగింది. మొదటి 20 మందిలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లము లేదు, 8 తరగతులు చేశారు. తర్వాత రోజుని 6-5 తరగతులు చేశారు. 6-5 తరగతుల్లో 4 పిల్లలకి పాజిటివ్ రావడం జరిగింది. మళ్ళీ తదనంతరము 4-3 తరగతులు చేశారు. దానిలో మళ్ళీ 2 పిల్లలకి పాజిటివ్ రావడం జరిగింది. ఈ విధంగా దపదపాలుగా మా పాఠశాలలో జరిపిన ఈ యొక్క కోవిడ్ టెస్టుల్లో 6 పిల్లలకి కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. వారితో పాటు ఉపాధ్యాయులందరికీ కూడా కోవిడ్ పరీక్షలు చేయడం జరిగింది. అయితే ఉపాధ్యాయులందరికీ కూడా నెగిటివ్ రావడం జరిగింది. దాన్ని ప్రభుత్వ అధికారులకి, మా విద్యాశాఖ అధికారులకి, మా ఎంఏఓ గారికి తెలియజేయడంతో తక్షణం ఎంఏఓ గారు స్పందించి ఈరోజు నుంచి 3 రోజుల పాటు తరగతులను తాత్కాలికంగా నిలుపుదల చేయవలసిందిగా మౌఖిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము వెంటనే పిల్లల్ని ఇంటికి పంపించేసి పాఠశాల